సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె 32వ రోజులో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె 32వ రోజు జరిగింది. అయినా సీఎం గారు తన మొండి వైఖరిని విడవడం లేదు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కోసం కాక ప్రజల కోసం, విద్యార్థుల కోసం, అందరి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళ సమ్మెను విరుద్ధం అంటున్నాడు. ఇది ప్రజల కోసం అనుకూలంగా చేస్తున్న సమ్మె. ఇది ఏబీపీ తరఫున ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ఈరోజు వీళ్ళు చేసిన సమ్మె కారణంగా పిల్లలకు ఎలాంటి బస్సులు అందించలేకపోతున్నారు ప్రభుత్వం. కంపల్సరీ ఈ ప్రభుత్వం పిల్లలకు కంపల్సరీ బస్సులు అందించాలి. ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీని ప్రకటన చేయడం వల్ల పిల్లలకు 200 రూపాయలకు రావాల్సిన బాసు వాళ్ళు 900 ఖర్చు పెట్టి రోజు కాలేజీకి రావడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను చర్చించి ప్రభుత్వం దిగి రావాలని ఏబీపీ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 32వ రోజుకు సమ్మె పోవడం జరిగింది. మరి ఈరోజు డెడ్లైన్ పెట్టి 5వ తారీఖు నాడు ఖచ్చితంగా విధులలో చేరాలని సీఎం గారు చెప్పినా కానీ ఏ కార్మికుడు కూడా ఈరోజు చేరడానికి సిద్ధంగా లేరని నేను చెప్తున్నాను. సార్, మరి ఏంటంటే మాకు వచ్చేది ఏందా, ఏమన్నా ఇచ్చేది ఉందా, ఇవ్వేది ఉందా, ఏది ఉందా? మీరు బేషరతుగా మరి మాకు మా నాయకులను పిలిచి మరి దాన్ని మాట్లాడి సమ్మె విరమింపజేయాలని మేము కోరుతున్నాము. మీ విధుల జైన్ కమ్మంటే మాత్రం ఎవరు కూడా జైన్ గారు, మీకు ఎవరు భయపడరు సార్. ఆల్రెడీ ముందే మీరు సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఈరోజు కార్పొరేషన్ లేదన్నారు. 5000 బస్సులు అద్దె బస్సులు తీసుకుంటాం అన్నారు. మరి 5000 అద్దె బస్సులు తీసుకుంటే మరి 25,000 మంది కార్మికులు అవసరం కాబట్టి ఇంక 25,000 కార్మికులను ఎక్కడ పెడతారని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి వెంటనే మీరు చర్చలను పిలిచి మా సమస్యలను పరిష్కరిస్తే మేము వెంటనే విధులకు పోతామని నేను కోరుకుంటున్నాం సార్. మీరు ఎన్ని రోజులైనా మేము సమ్మెకు సిద్ధము. మీరు ఏదో కార్మికులు పోవడానికి సిద్ధంగా లేడు.
కాబట్టి దయచేసి మాకు చర్చలను పిలిచి మాకు చర్చలను పిలిచి మాట్లాడి మా కోరికలను నెరవేర్చేంత వరకు మేము సమ్మెలో కొనసాగుతామని దుబ్బాక డిపో నుంచి హెచ్చరిస్తున్నాం.